మా వంటగదికి స్వాగతం. ఈరోజు మా వంటగదిలో చిక్కుడు గింజలతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేద్దాం. నెయ్యి వేడైన తర్వాత దీనిలో 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 మిరియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత దీనిలోనే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి, కొద్దిగా పుదీనా కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది ఎంతో సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలుపుదాం. 1 నిమిషం మూత పెట్టి ఉడికిస్తే టమాటాలు మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో మనం ముందుగా 1 కప్పు ఉడికించిన చిక్కుడు గింజలు వేద్దాం. ఇది కూడా ఒకసారి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించుకున్న రైస్ వేసి మొత్తం మసాలాలన్నీ రైస్కు పట్టేలా కలుపుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా కలిపి రెడీ చేసుకున్న చిక్కుడు గింజల ఫ్రైడ్ రైస్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని చిక్కుడు గింజలతో ఫ్రైడ్ రైస్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.